సార్ నమస్తే సార్ నమస్తే విష్ణు శ్రీనివాస్ గారు జీవితంలో విజయం సాధించాలి అంటే సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఏ విధంగా జాగ్రత్తగా దాన్ని ఒడిసి పట్టుకోవాలంటారు ఎంత మంచి ప్రశ్న విష్ణు ఎందుకంటే విష్ణు చాలామంది మనకు ఇప్పటివరకు తెలిసినట్టుగా ఏమిటంటే టైమ్ ఈస్ మనీ అన్నారు ఒక అడుగు ముందుకు వేసి మనం నేను అంటాను టైమ్ ఈస్ గాడ్ ఎందుకంటే విష్ణు దేవుడిని చూడలేము అలాగే సమయాన్ని కూడా చూడలేము దేవుణ్ణి ప్రత్యేకించి మీరు ఇప్పుడు అన్నారో ఒడిచి పట్టుకోవడం అది సాధ్యం కాదు అలాగే ఎవరికి కూడా టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నో మ్యాన్ అనేది ఒక పాత సామెత అయితే విష్ణు ఒక మాట టైం అనేది దేవుడు అని మనం ఎందుకంటున్నామంటే విచ్ ఇస్ అన్సీన్ అన్టచబుల్ బట్ ఇట్ కెన్ బి ఫెల్ట్ అనుభూతి చెందొచ్చు అయితే విష్ణు ఒక మాట ఏమిటంటే సమయం అనేది ఏమిటంటే ఆల్బర్డ్ ఐనిస్టైన్ ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఫిజిసిస్ట్ అతని యొక్క సూత్రం ఏమిటంటే శక్తి నిత్యత్వ సూత్రం ఏమిటది ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఈ అంటే ఎనర్జీ లిబరేటెడ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎం ఫర్ మాస్ అంటే ద్రవ్యరాశి ఇంటూ అంటే మల్టీప్లై చేయాల్సింది సి అంటే వెలాస్ట్ ఆఫ్ లైట్ సంక్షిప్తంగా ఈ ఈజీ కొంచెం ఎంసీ స్క్వేర్ దాన్ని బట్టే రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి ఈరోక్షమాపై అమెరికన్ వారు బాంబు వేయడము దాని యొక్క ఫలితాన్ని మనకు తెలుసు తర్వాత పరిణామాలన్నీ కూడా విష్ణు ఎందుకు చెప్తున్నానంటే వారు ఏమన్నారంటే ఐనిస్టీన్ ఈ మొత్తం విశ్వాన్ని పరిపాలిస్తుంది టైమ్ అండ్ స్పేస్ అయితే టైంకి ఒక ప్రత్యేకత ఉంది విష్ణు ఏమిటంటే ఇట్ ఈస్ కంటిన్యూయస్ అలాగే జీవితం కూడా కంటిన్యూసే జీవితంలో మనిషి పుట్టినప్పటి నుండి తను జీవించేంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో అంటే ప్రపంచంలో చాలా తక్కువ విష్ణు మనము ప్రపంచ చరిత్ర చూస్తే చరిత్రను సృష్టించిన వాళ్ళు మహారాజులు కానీ చక్రవర్తులు కానీ సైంటిస్టులు కానీ లేదా సెలబ్రిటీస్ కానీ గొప్ప గొప్ప ధనవంతులు కానీ అలాగే ఎంతో ఖ్యాతి పొందిన మునులు మహర్షులు సిద్ధపురుషులు ఎవరైనా సమయపాలన చేశారు సమయపాలన అంటే సమయానికి రావడం పోవడం కాకుండా సమయాన్ని పరిపాలించారు అందుకనే విష్ణు వారు ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధించారు ఈ రోజున మన ఎపిసోడ్లో ముఖ్యంగా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్న ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ విష్ణు ఎవరైతే సమయాన్ని జీవితంలో సద్వినియోగం చేసుకోరో వారు తప్పనిసరిగా జీవితంలో ఓడిపోతారు మనం ఏం కావాలి గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి టైంని విఆర్ టు క్యాపిటలైజ్ ఫస్ట్ పాయింట్ టైంని ఒక పెట్టుబడిగా మనం మార్చుకోవాలి ఎందరో నా అనుభవంలో నేను నిలుచుకున్న ఒక విషయం ఏమిటంటే విషయం మీరు అందరూ కూడా టైం లేదు అని అనేవాళ్ళు ఉన్నారు ఉంది యుగ యుగాలుగా సమయం ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలే ఒక రోజుకి పగలు రాత్రి వెళ్తే ఒక రోజు అయితే ఈ సమయాన్ని ఎలా బడ్జెటింగ్ చేసుకోవాలి కంపార్ట్మెంటలైజ్ చేసుకోవాలి ఆప్టిమైజ్ చేసుకోవాలి డైవర్సిఫై చేసుకోవాలి డైవర్సిఫై చేసుకోవాలి ప్రయారిటైజ్ చేసుకోవాలి అందులోనే ఉంది ప్రత్యేకత విష్ణు ఎందరో సమయాన్ని కిల్లింగ్ సమయాన్ని ఐఎమ్ అనేబుల్ టు స్పెండ్ అంటే టైం పాస్ టైం పాస్ అవ్వడం లేదంటారు నో టైంని పాస్ చేయకు టైంని యూటిలైజ్ చేయు ఎలా విష్ణు ఉదాహరణకు చెప్తాను నేను కొందరు ఉంటారు విష్ణు ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేయకుండా ది పోస్ట్పోన్ ఇట్ దాని ఇంగ్లీష్లో మనం అందరము ప్రొక్రాస్టినేషన్ అంటాం అంటే వాయిదా వేయడం వాయిదా వాయిదా ఇప్పుడు కాదు కాదు అలా కాదు ఇప్పుడు చేసిన పనిని ఇప్పుడే చేయాలి ఎప్పుడో కాదు విష్ణు అలాగే టైం అనేది అయితే ఉందో అమూల్యమైనది విష్ణు ఇట్ ఈస్ ది గాడ్ ఎందుకు అమూల్యమైన విష్ణు బికాస్ దాన్ని మనము మళ్ళీ పొందలేము మనీని పొందగలం మళ్ళీ వెనక్కి తెచ్చుకోలేము అయితే దాన్ని ఏం చేయాలి దాన్ని ఫుల్లర్ ఎక్స్టెంట్ టు ది ఆప్టిమమ్ లెవెల్ టు ది అల్టిమేట్ లెవెల్ టు ది నెక్స్ట్ లెవెల్ సమయాన్ని వాడుకుంటేనే మనము ఒకటి ఒక విద్యార్థి దశలో సమయాన్ని సదినుగం చేస్తే డైవర్సిఫై కాకుండా డిస్ట్రాక్షన్ లేకుండా దీక్షతో చదివితే సమయాన్ని దాన్ని ఫ్రూట్ఫుల్గా వాడితే విజయ్ అవుట్స్టాండింగ్ నంబర్ వన్ క్లాస్లో జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినట్టు ఒక విద్యార్థి కానీ విద్యార్థినిగా కానీ మెలగలరు అందుకని విష్ణు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ విష్ణు మరొకటి టైం అనేది ఒక సీడ్ విత్తనం ఒక సెకండ్ అనేది ఒక విత్తనమైతే విత్తనాన్ని సరైన నీళ్ళలో నాటితే అది మొక్కై మానై ఫలాల్ని పుష్పాలని ఫలాన్ని ఇస్తుంది అలాగే సమయాన్ని సద్వినియోగించకపోతే ఒక సీడిని పార పారవేస్తే అది అనుకోని పరిస్థితుల్లో ప్రాకృతిక శక్తుల వల్ల పెరగవచ్చు కానీ ఆటోమేటిక్గా కానీ అది మానవ ప్రయత్నం లేకనే అది మన చెందదు ఒక రక్షణ ఒక అనుకూల పరిస్థితి ఒక అవకాశం ఎవరికైనా వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి విష్ణు మరొక మాట విష్ణు ఎందరో ఏ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు విష్ణు మనకు తెలిసిన నాకున్న అనుభవంలో మహామహులు ఎందరెందరో సమయాన్ని గౌరవిస్తారు యు రెస్పెక్ట్ ది టైం ఎలాగైతే ఇటు వర్షిప్ ది గాడో సమయాన్ని కూడా మనము గౌరవించడం కాదు పూజించాలి ఎందుకు పవిత్రమైంది కనుక ఎందుకు పవిత్రమైంది ఏదైనా పవిత్రమైంది ఏమి ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆశీర్వదిస్తుంది ఆ సమయం కానీ వ్యక్తి కానీ ఆ వ్యక్తి మాట్లాడే వాక్కులో ఒక పవర్ ఉంటుంది అది ఒక అవుతుంది అది మన కోరికల్ని సిద్ధింపజేస్తుంది ఇంకోటి విషయం సమయం అనేది ఏంటంటే ఒక విద్యార్థి దశలో సమయాన్ని వృధా చేయకుండా చక్కగా చదువుకొని ప్రయోజకుడు కావాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే అతను ఒక ఎంప్లాయీ కాదు ఎంప్లాయర్ అవుతాడు అలాగే ఒక వ్యక్తి యు మన జీవితంలో ఒక పనిలో ఉన్నాడు విష్ణు ఆ పనిలో ఆ పనిని విత్ ఇన్ దట్ టైం తను ఫినిష్ చేయాలి చేయకపోతే ఏమవుతుంది విష్ణు ఆ పనినే ఈ వ్యక్తే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఎలా విత్ అడిషనల్ టైం అంటే ఏమవుతుంది విష్ణు హార్డ్ వర్క్ చేయడం లేదు కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ని మనిషి విత్ స్మార్ట్నెస్ చేయాలి ఒక దినసరి కూలి ఉంటాడు విష్ణు ఎనిమిది గంటలు పనిచేస్తారు అతని నెల జీతం ఇరవై వేలు అలా కాదు ఒక ఎక్స్క్లూజివ్ వర్క్ చేసే స్పెసిఫైడ్ వర్క్ చేసే ఒక స్కిల్డ్ లేబర్ ఉంటాడు అతనికి పర్ అవర్ కొన్ని వేలు నాని పాలకే వాళ్ళ ఒక గంట వాదిస్తే యాభై లక్షలు ఎందరెందరో వకీళ్ళు అంటే అడ్వకేట్స్ న్యాయవాదులు ఒక్క నిమిషం టైంకి ఇంత అని చెప్తారు అంటే నా పాయింట్ ఏమిటంటే విలువ ఎవరైనా సమయపు విలువను తెలుసుకుంటే వారికి విలువ వస్తుంది కానీ సమయానికి విలువనివ్వని వారికి వాళ్ళు ఏమవుతారు వ్యాల్యూలెస్ ఏం కావాలి ఇన్వ్యాల్యుబుల్ కావాలి ఇన్వాల్యుయబుల్ అంటే అమూల్యం కావాలి ఒక ఒక మూల్యంతో మనను మెజర్ చేయలేము ఒక మూల్యంతో వాళ్ళని మనము కొనలేము అవుతారు వాళ్ళు సమయం విలువ తెలుసుకుంటే అందుకనే విష్ణు నా గ్రంథంలో జంప్స్ ఆఫ్ థాట్లో ఇరవై ఏళ్ళ క్రితమే నేను రాశాను టైం విషయంలో ఏమని లైఫ్ వితౌట్ పంక్చువాలిటీ లైఫ్ వితౌట్ పంక్చువాలిటీ విల్ బి ఏ లాంగ్వేజ్ వితౌట్ పంక్చువేషన్ పంక్చువేషన్ లేకుండా ఒక వాక్యము ఎటో ఒక గమనం ఉంటుంది కానీ గమ్యం ఉండదు మనిషి కూడా సమయాన్ని సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఏజ్ వస్తూ ఉంటుంది అప్పుడేమవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది ఏ ఏజ్లో తను సరిగ్గా వ్యవహరిస్తాడో ప్రవర్తిస్తాడో పని చేస్తాడో దాని ఒక పెట్టుబడిగా మలుచుకొని ఒక లాభాన్ని ఆర్జిస్తాడో ఈ విల్ బి సక్సెస్ఫుల్ విష్ణు ఎందరో రచయితలు కవులు ఎందరెందరో పారిశ్రామికవేత్తలు వ్యవసాయ రంగ నిపుణులు ఎందరెందరో సాఫ్ట్వేర్ సాంకేతిక నిపుణులు వారి అనుభవంలో ప్రపంచ ప్రఖ్యాత ధనవంతులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు విష్ణు అయితే సద్వినియోగం చేసుకోవాలంటే ఒక ఐదు సూత్రాలు విష్ణు ఒకటి ఎప్పుడు కూడా ప్రొడక్టివ్గా ఉండాలి మనం మాట్లాడితే వాల్యూ అడిషన్ ఉండాలి మనం మాట్లాడితే కొంత సమయము వృధా అవుతుంది కనుక ఎదుటి వ్యక్తికి కొన్ని కొత్త విషయాలు తెలి తెలియాలి కానీ ఒక నస ఒక టైం పాస్ కోసం అని ఇరిటేషన్గా ఉండకూడదు ఇరిటేషన్గా ఉండకూడదు విష్ణు ఎస్ నేను మీతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కొంత తెలుసుకున్నాను అని ఉండాలి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి మనం చేసే పని ప్రొడక్ట్గా ఉండాలి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్ మంది విష్ణు ఏదో పని చేసామా వెళ్ళామా చిన్నగా చదివామా విన్నామా కాదు విష్ణు వినడంలో సమయం ఉంది వినడంలో ఒక మనిషి మాట వింటూ ఉంటే ఒక సమయం పాస్ అవుతూ ఉంటుంది ఆ సమయం పాస్ అవుతున్నప్పుడు ఆ సమయానికి చిన్నటువంటి ఒక ప్రాధాన్యత ఇవని పక్షంలో ఆ సమయం వృధా అలాగే విష్ణు మరొక మాట మనిషి బయాలజికల్ క్లాక్ ఉంటుంది విష్ణు మనిషి జీవితంలో బయాలజికల్ క్లాక్ ఉదయమే బ్రహ్మీ ముహూర్తంలో ఆ సమయంలో ఆ టైంలో లేచి ప్రార్థన చేస్తే నీకు ఖచ్చితంగా రిటర్న్స్ ఉంటాయి కోరికలు సిద్ధిస్తాయి ఫలిస్తాయి బ్రహ్మీ ముహూర్తము ఆ టైంలో మీరు ఏదైనా మాట్లాడితే దానికి ఒక వాక్ బలం ఉంటుంది అందుకనే ఒక మాట ఏఆర్ రెహమాన్ ప్రపంచ ప్రఖ్యాత సంగీత కర్త ఒక కంపోజర్ మ్యూజిక్ కంపోజర్ రెండు మార్లు ఆస్కార్ అవార్డు విన్నర్ అతను ఏం చేసావారంటే పగలు మిత్రులతోనో బంధువులతోనో శ్రేయాభిలాషులో ఎవరో వారితో ఇబ్బంది ఉంటుందని చెప్పి అందరు పడుకున్న తర్వాత రాత్రి రెండు గంటల తర్వాత టూ ఏఎం అర్ధరాత్రి దాటిన తర్వాత తాను మ్యూజిక్ కంపోజ్ చేసేవాడు సాధన చేసేవాడు సాధించేవాడు డిస్టర్బెన్సెస్ ఉండవని సరైన స్వర కల్పన ఆ బిట్స్ జరుగుతాయని దొరుకుతాయని ఒక క్రియేటివిటీతో చేసేవాడు నేను ఎందుకంటానంటే విష్ణు అందుకనే ఎవరైనా ఎప్పుడైనా సమయాన్ని కేటాయించుకోవాలి స్లాట్ అంతే తప్ప జిగ్జాగ్గా స్లిప్ స్లాట్గా ఇర్రెగ్యులర్గా ఆలోచించడమైనా సమయాన్ని వాడడమైనా అది సృజనాత్మకతను పొందదు జీవితానికి ఒక సార్థకతను కూడా చేకూరదు అందుకనే ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఏదైనా సాధించారంటే క్రీడా సాంకేతిక రంగమైన చలనచిత్ర రంగమైనా అలాగే అనేకానేక నిత్య జీవిత రంగాలను మనం చూస్తే సమయాన్ని సరైన రీతిలో దానిని వినియోగించుకున్న వారే విలువ తెలిసిన వారే తమ జీవితంతో అన్వయించుకున్న వారు మాత్రమే విజయులు అయ్యారని మనకు స్పష్టంగా తెలుస్తుంది విష్ణు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనివాస్ గారు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకుంటే జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అదేవిధంగా అద్భుతమైన పనులను సాధించుకోవచ్చు అనే విషయం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం విష్ణు